हाई अंडी नमस्ते वेलकम बैक टू हेलो ज्योतिष किचन इकड़ स्टव पैन कुकर पेट्टुकोनी पेद्द साइज़ आनियन ओकटी कट चेसुकोनी याड चेसुकोंडी नेक्स्ट इंदुलो ओक पेद्द साइज़ टोमाटोनी कूडा याड चेसुकोंडी पच्चिमिर्ची 5 वरकु याड चेस्तुन्नानु कारं कोंचेम एक्कुव कावालंटे इंकोक रेंडु याड चेसुकोंडी ओक पाव टेबल स्पून वच्ची पसुपु याड चेसुकोंडी नेक्स्ट इंदुलो इंगुवानी याड चेस्तुन्नानंडी पौडर अयिना सरे याड चेसुकोवच्चु पौडर अयिते ओक हाफ टेबल स्पून वेसुकोंडी నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఉల్లిపాయ అండ్ టమాటో కాబట్టి తొందరగానే మగ్గిపోతుందండి మనకి బాగా మెత్తగా కావాలి కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నాము ఒక విజిల్ తర్వాత మూత తీసి చూసుకుని పైన ఉన్న వాటర్ని సెపరేట్ చేసుకోవాలి ఈ సాంబారు పొంగల్కి ఇడ్లీకి బజ్జీకి కూడా చాలా బాగుంటుందండి బోండా మైసూర్ బజ్జీలో కూడా చాలామంది సాంబార్ని ఇష్టపడతారు ఈ సాంబారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇక్కడ ఎలాంటి పప్పుని యూజ్ చేయకుండా సాంబార్ అయితే తయారు చేస్తున్నాం చాలా తక్కువ టైంలో మార్నింగ్ పూట చేయాలనుకుంటే ఇది అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు చూడండి వాటర్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇది చక్కగా మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వేరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ సాంబార్కి పోపు ఎక్కువైతే అవసరం ఉండదండి ఈ 3 వేసుకుంటే సరిపోతుంది పోపు వేగిన తర్వాత పక్క నుంచుకున్న సాంబార్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత శనగపిండి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను లైట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ కలిపేసుకుని శనగపిండిలోని ఇందులో వేసేసుకోవాలండి ఎక్కువ అవసరం ఉండదు 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది చక్కగా ఇలా పలచగానే మనకు కావాలి కాబట్టి ఇలాగే ఉండాలి 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే నచ్చుతుందండి ఇంట్లో వాళ్ళందరికీ ఫైనల్గా ఇలా కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకోండి చూసారు కదండి మనకి సింపుల్ సాంబార్ ఎంత బాగా తయారైందో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ